ప్రీమియర్ అశోక్ ఆల్రెడీ అంతకుముందు మీటింగ్స్ మరి అట్లనే వాళ్ళకి తెలిసింది, రెండు కాఫీ మీటింగ్లు చేసాం, దాంట్లో మనకి చాలా పరిచయాలైనవి. ఈరోజు సోమేష్ మాట్లాడిన తర్వాత ఓకే పర్లేదు అని చెప్పినని నేను ఈ ప్రోగ్రామ్ ని పోస్ట్ పోన్ చేశాం. పోస్ట్ పోన్ చేసినా గానీ ఈ రోజు ప్రోగ్రామ్ మనకి ఇక్కడ జరగడానికి మరలా అడ్జస్ట్ చేసినందుకు ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఒకసారి మ్యారేజ్ టైం అయినా కానీ ఏమైనా కానీ మనకి ముందు మీరు మాట ఇచ్చారు, మా దగ్గరికి వచ్చారు అని చెప్పినని ఇక్కడ మనకి ఆ రోజు మాట్లాడారు. అసలు ఈ బిబిఎన్ భారత్ బిజినెస్ నెట్వర్క్ ఇది స్టార్ట్ చేయడానికి చాలా మంది అడుగుతారు. ఇప్పుడు స్కూల్ పెట్టాలనుకోండి, ఈ స్కూల్లో పిల్లలు జాయిన్ చేయాలంటే మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి, లేకపోతే మీకున్న అర్హత ఏంటి, అసలు మిమ్మల్ని చూసి మా అబ్బాయిని ఎందుకు జాయిన్ చేయాలి అని మనం ప్రతి స్కూల్లో అడుగుతాం. అలాగే ఈ బిబిఎన్ భారత్ బిజినెస్ నెట్వర్క్ అనేది స్టార్ట్ చేయడానికి మాకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే శ్రీధర్ గారు, ఆయన దాదాపు ఒక 10 ఇయర్స్ బిఎన్ఐ నెట్వర్క్ లో ఆయన ఈ మెంబర్లుగా చేసి దాంట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అయ్యారు. నేను వచ్చినప్పటికి ఏంటంటే జేసీఆర్ ఆర్గనైజేషన్, అదేవిధంగా జేకామ్ లో కోచ్ గా ఇండియా లెవెల్లోనే ఎప్పుడు జేకామ్ ట్రైనింగ్ జరిగినా కానీ కోచెస్ ప్రెజెంటేషన్ అయినా కానీ ఫస్ట్ టాప్ ప్లేస్ లో ఒకే పర్సన్ ఉండేది ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ రాధాకృష్ణ. అంతే, ఎప్పుడన్నా చూడండి, ఏ ప్రెజెంటేషన్ అయినా చూడండి అది. ఇంకోటి ఏంటంటే ఒక ప్రౌడ్ మూమెంట్ గా చెప్తాను, బీబీఎన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను రిజైన్ చేస్తాను అని చెప్పినని మెయిల్ పెడుతుంటే నేషనల్ చైర్మన్ ఫోన్ చేశాడు, బాబు నీకు దండం December 31st వరకు మాత్రం నువ్వు రిజైన్ చేస్తున్నాను, నీకు పెట్టొద్దు, నువ్వు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి కాబట్టి జనవరిలో నేను మారిపోతాను కాబట్టి ఎవడైనా పర్లేదు, ఎందుకంటే నేను మానేస్తే మిగిలిన మానేస్తాను అనుకో భయ్య. ఆ కోచెస్ కూడా ఇండియా లెవెల్లో ఉన్న కోచెస్ కూడా రెగ్యులర్ గా మాతో టచ్ లో ఉంటారు. అంటే ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మిగిలిన అదర్ ఆర్గనైజేషన్ ఇక్కడ మేము ఎవరికి కాంపిటీషన్ కాదు, మా దాంట్లో ఉన్నవాడిని ఎక్కడైనా ఉండొచ్చు, మేమే చూద్దాం. ఒక 4 to 5 ఆర్గనైజేషన్ లో ఉండండి, దాంట్లో నెట్వర్క్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, మీ బిజినెస్ కమ్యూనిటీ అవ్వచ్చు, అండ్ ఎన్జిఓ సోషల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఏదైనా ఒక 5 ఆర్గనైజేషన్ లో మెంబర్ గా ఉంటే 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ మనకి పరిచయం అవ్వాలి. ఇప్పుడు ఈ రోజు మనకి ఒక క్లయింట్ వచ్చారు, ఆ క్లయింట్ తో మనం సాటిస్ఫై అవుతామా, ఇంకో క్లయింట్ కోసం వెయిట్ చేస్తాం, ఎక్కడికి వెళ్తే అక్కడ మనం నెట్వర్క్ లో నుంచి మనం బిజినెస్ తెచ్చుకుంటాం అనేది మనకి ఇది. దానికోసం మేము ఇది స్టార్ట్ చేసాం. మేము ఇక్కడ మనకి దీంట్లో ఈ రోజు మనం మీటింగ్ వచ్చేటప్పుడు మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మిగిలిన అట్లా చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇలా మనకి యూ షేప్ లో ఇటు ఒక రౌండ్ సర్కిల్ మనకి అక్కడ ఎలా అయితే టేబుల్ ఉందో అలాగూ ఇలాగ ఉంటే అన్ని ఆర్గనైజేషన్. అప్పుడు నేను ఇక్కడ నుండి ఇలా ప్రెజెంటేషన్ ఇస్తున్నాను, నా వెనకాల కనిపించదు, నేనేం చెబుతున్నాను నా ముందే అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడంటే కట్ టేబుల్ ఏదైతే ఉందో వాళ్ళే చూస్తాం, కానీ మిగిలిన మనం ఐడెంటిఫై చేయలేము. మా అయితే మన ఫోకస్ ఎఫ్ టేబుల్ ఉన్న వాళ్ళు, మన ముందున్న వాళ్ళు తప్ప మన పక్క వాళ్ళు వింటున్నారు లేదో తెలియదు, వెనక వాళ్ళు వింటున్నారు లేదో తెలియదు, ఆ లాస్ట్ వాళ్ళు మన ప్రెజెంటేషన్ వింటున్నారు లేదో తెలియదు. అందుకని దానికోసం ఏంటంటే మా కాన్సెప్ట్ యాజ్ ఏ ట్రైనర్ గా నేను కూడా ఎప్పటి నుంచి ఒక 2018 నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశాను. ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు విజిబిలిటీ ఉంటుంది, ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడారు, మాట్లాడుతున్నప్పుడు ప్రతి మిగిలినట్లో అవి కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి చేస్తున్నాయి, కానీ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మేము ఐడెంటిఫై చేశాం. అది ప్రాబ్లమ్స్ అనేది ఛాలెంజెస్ అనండి, మేము ఎన్నో మెయిల్స్ రాస్తాం ఆర్గనైజేషన్ మార్చాలంటే పై లెవెల్ నుంచి హైరార్కీ ఉండేది, ఇలా మార్చడానికి ఏం లేదు, ఇలా వద్దు రౌండ్ టేబుల్ ఏంటంటే మన రూల్స్ ఇలాగుండే, మన నామ్స్ ఇలాగుండే, మనం ఇలాగే వెళ్ళాలి, మన చేతిలో మార్చలేని మెంబర్స్ కి బిజినెస్ ఏదైతే ఇప్పించాలి అని చెప్పి మేము అనుకున్నది కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయలేని అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం భారత్ బిజినెస్ నెట్వర్క్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఒకసారి గట్టిగా క్లాప్ ఇచ్చుకోవచ్చు. ఎవ్రీ వీక్ అంటే మనకి ఫోర్ట్నైట్ మీటింగ్స్, మంత్లీ 2 మీటింగ్లు ఉంటాయి, ప్రతి మీటింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వాలి. మరి దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వాలి, ఒక చిట్ ఉండి తీసుకుంటా వెళ్ళిపోతాం, లేకపోతే ఏంటంటే రోస్టర్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం చెబుతాం ఎవరైతే టేబుల్ ఉన్నారో రోస్టర్ షీట్ ప్రిపేర్ చేసే వాళ్ళకి నా పక్కన నాకు సోమేష్ని పెట్టండి, లేకపోతే నా పక్కన డాక్టర్ గారిని పెట్టండి అని వెనకాల మనం మేనేజ్ చేసుకుంటాం, అక్కడికి మేనేజ్ అవుతుంది కొన్ని. అలా కాకుండా మీ పక్కన ఎవరు ఉంటారో కూడా మీరు ఏడు వచ్చే వరకు మీకు తెలియదు, ఆ చిప్ తీసుకుంటాం ఆల్రెడీ అక్కడ మీరు వచ్చిన దాని ప్రకారం వెళ్ళిపోవడం. ఇప్పుడు ఈరోజు టెంపుల్స్ పెట్టాం, నేను సోమేష్ మాట్లాడుకుంటే ఏదో థీమ్ చెప్పు రివర్స్ పెడతామంటే కొద్దిసారి టెంపుల్ కదా ఫేమస్ కదా స్టార్ట్ చేద్దాం ఉన్నాం, ఫస్ట్ ఆ టెంపుల్స్ థీమ్ పెట్టారు, రేపు ఫ్లవర్స్ రావచ్చు, తర్వాత కింగ్డమ్స్ రావచ్చు, ప్రతి మీటింగ్ ఒక థీమ్ అనేది మారిపోయింది. అంటే ఎవ్రీ టైమ్ మన పక్కన కొత్త వాళ్ళు వస్తారు, అందుకే రోస్టర్ షీట్ ఒక 2 మంత్స్ ప్రిపేర్ చేసాం, 2 మంత్స్ నా పక్కన నువ్వే ఉండాలి చేయాలి అంటే దట్ ఈస్ నాట్ నెట్వర్కింగ్. ఇందాక మనకి జేఎన్వి జ్యువెలరీ మనకి జగన్ గారు మాట్లాడితే చెప్పారు, ఆ పాయింట్ కూడా నేను రీస్టేట్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ వాళ్ళు చెప్పారు మనకి ఫోకస్ మొత్తం మన మీద ఉంటుంది, ఎందుకంటే స్టేజ్ ఫీర్, స్టేజ్ ఫీర్ అంటే స్టేజ్ ఫీర్ లేదు, ఆల్రెడీ ఒక 1 మినిట్ పాటు మీరు మాట్లాడారంటే మీకు స్టేజ్ ఫీర్ లేదు. ఇందాక మనకి శ్రీధర్ గారు చెబుతూ 9.2 సెకండ్ సెకండ్స్ మాకైనా సరే ప్రపంచంలో ప్రతి పర్సన్ కి స్టేజ్ ఫీర్ ఉంటుంది,
అన్నిటికన్నా కానీ అతి భయంకరమైన ఫియర్ ఏదన్నదంటే స్టేజ్ ఫియర్. దాని తర్వాత స్నేక్ బైట్. ఇదేం చెప్పింది కదా ఇంటర్నేషనల్ కదా ట్రైనింగ్స్ లో ఉన్నాం కాబట్టి వాటిలో చూద్దాం. అబ్రహం లింకన్ కూడా ఒక బెస్ట్ స్పీచ్ ఇచ్చే అతను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కూడా స్టేజ్ ఫియర్ తొలగిపోతారు. ఎవరైనా సార్ నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు, 5 సెకండ్స్ స్టేజ్ ఫియర్ ఉంటుంది. వాటర్ కోసం మనం చెబుతుంటే గుడ్ మార్నింగ్ అని కానీ హ్యాపీ మార్నింగ్ అని కూల్ మార్నింగ్ అని హాయ్ అని ఏదో మనం చెబుతాం. చెప్పగల అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది ఆటోమేటిక్ మనం